నందిగామ మండల కేంద్రంలో చినగల్ల కవిత వెంకటయ్యల కుమారుడు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చినగల్ల చంద్రయ్య, చినగల్ల ఆనంద్ జాన్ సంజీవ, మాజీ సర్పంచ్ వంకాయల రామరెడ్డి బాలరెడ్డి, లింగం శ్రీనివాసరెడ్డి, కొమ్ము వెంకటయ్య, దాసరి వెంకటయ్య, పూర్ణం శ్రీకాంత్, ఉప్పు యాదిరెడ్డి, ప్రభయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు మండల కేంద్రంలోని కేడియా పరిశ్రమలో వేతనాలు తమకు ఇవ్వడం లేదని కార్మికులు ధర్నా చేయడం జరిగింది. అయితే పరిశ్రమ యాజమాన్యం ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఇవ్వాలంటూ కోరారు. నిత్యావసర సరుకుల కొరకు కార్మికులకు కొత్త నగదు పంపిణీ చేయడం జరిగింది. ఈ సంఘటనా స్థలాన్ని సందర్శించిన అసిస్టెంట్ లేవల్ ఆఫీసర్ రాధా, స్థానిక తహసీల్దార్ వెంకటరెడ్డి, సిఐ చంద్రబాబు. అయితే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాధా మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ వరకు పరిశ్రమ యాజమాన్యం కార్మికుల వేతనాలు చెల్లిస్తామని తెలిపారని, ఒకవేళ ఇవ్వని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. టైం అడిగారు వాళ్ళు, సాలరీ పే చేయలేదు, అడ్వాన్స్ అమౌంట్ ఏదో ఇచ్చారు,
ముప్పయో తారీఖు ఇస్తామని చెప్తున్నారండి. అంటే లేబర్లు కూడా చాలామంది అంటే చెప్తారు, కానీ లేబర్లు కరెక్ట్ నమ్మే పరిస్థితుల్లో లేరు కదా. మీరు లేబర్లకు ఏం భరోసా ఇస్తున్నారు? టైం అడిగారు, మేము టైం ఇస్తున్నాం 30th వరకు, తర్వాత యాక్షన్. ఎంతమంది ఉన్నారు? 140. అందులో కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఏమో వెయిట్ చేస్తామంటున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? టైం అడుగుతున్నారు. ప్రొడక్షన్ లేదు కాబట్టి టైం ఇవ్వండి అని అడుగుతున్నారు.